స్టూడెంట్ యు సీ ద కోఆర్డినేట్ సిస్టమ్ కన్వర్షన్స్ సో కన్వర్షన్స్ గురించి మనము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఓకే మనం కోఆర్డినేట్ సిస్టమ్స్లో మనకు ఎక్స్ వాల్యూ వై వాల్యూ జెడ్ వాల్యూ మనకు ఆరు తీటా పై ఇచ్చినప్పుడు స్పెరికల్లోను అదేవిధంగా రో అంటే రేడియస్ పై ఇచ్చినప్పుడు సిలిండ్రికల్లో మనం కనుక్కున్నాం ఎక్స్ వై జెడ్ తీటా అండ్ పై సో కానీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే కన్వర్షన్స్ అన్నమాట అంటే ఇప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ని సిలిండ్రికల్ అంటే రెక్టాంగులర్ కోఆర్డినేట్స్ని సిలిండ్రికల్కి మార్చేటప్పుడు కానీ లేదా సిలిండ్రికల్ని రెక్టాంగులర్కి మార్చేటప్పుడు అదే స్పెరికల్ని రెక్టాంగులర్ రెక్టాంగులర్ సిలిండ్రికల్కి మార్చేటప్పుడు ఎలా ఉంటాయనే దాన్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా సీ అని లిజన్ కేర్ఫుల్లీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రొజెక్షన్ ఏదైనా ఒక పొజిషన్ పాయింట్ని ప్రొజెక్ట్ చేసుకున్నప్పుడు ఇది ఒక సిలిండర్ అనుకుందాం సిలిండర్ అంటే ఇక్కడ ఒక పొజిషన్ పాయింట్ ఉందనుకున్నాం దాన్ని ఇట్లా ప్రొజెక్ట్ చేసామన్నమాట ప్రొజెక్షన్ చేస్తే ఇక్కడ ఒక పాయింట్ అనేది ఏర్పడుతుంది ఓకే సో ఇది సిలిండర్ యొక్క రేడియస్ రో అనుకుందాం సో యాంగిల్ ఎక్కడైతే టచ్ చేస్తుందో అక్కడ కాస్ అనుకో సైన్ అనుకున్నాం కదా కాస్ అనుకున్నాం కదా సో కాబట్టి ఏమొస్తుంది మనకి ఇది రో ఇంటూ కాస్ పై అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంటుంది రో కాస్ పై లెంత్ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ యాంగిల్ ఏమి టచ్ చేయలేదు కాబట్టి ఇక్కడ సైన్ తీసుకోవాలన్నమాట అంటే రో ఇంటూ సైన్ పై ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సైన్ పై లెంత్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు లెంత్ సేమ్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ సేమ్ అన్నమాట ఇది ఎంతైతే లెంత్ ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది కాబట్టి సో ఈ లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే ఇది కూడా మనకి వచ్చేసినట్లే అది ఏముంది ఇక్కడ రో సైన్ పై ఉంది అదేవిధంగా ఇది ఇది ఎంత ఉంది మనకు రో కాస్ పై ఉందన్నమాట ఏముంది ఇక్కడ రో కాస్ పై అనే లెంత్ మనకి ఉండడం జరిగిందనమాట ఓకే సో కాబట్టి దీన్ని మనకు ఆల్రెడీగా మనకు పాయింట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సిలిండ్రికల్ టు కార్టీషియన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చూడండి ఏ పాయింట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ సిలిండ్రికల్ అండ్ కార్టీషియన్ సో మనం రో అనుకోవాల్సి వస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ మనకి ఏవైతే ఉన్నాయో వాటిని స్క్వేర్ చేస్తే మనకు వచ్చేస్తాయి అన్నమాట నెక్స్ట్ యాంగిల్ కనుక్కోవాల్సి వస్తే పై ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ వై బై ఎక్స్ అనమాట సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్డే ఉంటుంది ఓకే సో కాబట్టి ఇవి మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనకు ట్రాన్స్ఫామ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ వెక్టార్ ట్రాన్స్ఫామ్ ఇన్ సిలిండ్రికల్ అంటే వెక్టార్లే కన్వర్ట్ చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ట్రాన్స్ఫామ్ సిలిండ్రికల్ అంటే సిలిండ్రికల్ ఇక్కడ వస్తాయి అన్నమాట కార్టీషియన్ అంటే కార్టీషియన్ అంటే ఏరో అనేది ఎక్స్ వై జెడ్లే కన్వర్ట్ చేయాలి అదే పై అనే దాన్ని ఏం చేయాలి ఎక్స్ వై జెడ్లే కన్వర్ట్ చేయాలి జెడ్ అనే దాన్ని ఎక్స్ వై జెడ్లే కన్వర్ట్ చేయాలి సో కాబట్టి మీకు ఇవి ఎలా వస్తాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కోఆర్డినేట్ సిస్టంలో మీకు ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారంటే దీనిలో విత్ రెస్పెక్ట్ టు రోని పార్షియల్ డెరివేటివ్ చేయాలి అంటే ఏం చేస్తారు ఇక్కడ దీన్ని రోని డిఫరెన్షియేట్ చేయండి అంటే ఏమి ఇక్కడ మనకు ఎక్స్ కదా అంటే దీనిలో రోని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది రోని డిఫరెన్షియేట్ చేస్తే వన్ అవుతుంది కాస్ పై వస్తుంది అదేవిధంగా ఇక్కడ ఏమొస్తుంది రోని చేస్తే వన్ అవుతుంది సైన్ పై వస్తుంది ఓకే ఇక్కడ రో అనేది లేదు కాబట్టి కాన్స్టెంట్ జీరో అయిపోతుంది అనమాట ఓకే సో కాబట్టి ఈ మ్యాట్రిక్స్ అలా వచ్చింది అనమాట కాస్ పై సైన్ పై జీరో నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు దీనిలోనే ఇప్పుడు ఒక రోని డెరివేటివ్ చేసాం కాబట్టి ఇంక ఇది లేదుగా వీటిని నెగ్లెక్ట్ చేసుకోవాలి అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఓన్లీ కాస్ పైయే చూసుకోవాలి వై ఈజ్ ఈక్వల్ టు సైన్ పై తీసుకోవాలి జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్దే తీసుకోవాలి సో రోని మర్చిపోండి ఇప్పుడు కాస్ పైని డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది మైనస్ సైన్ పై అవుతుంది సైన్ పైన చేస్తే ఏమొస్తుంది కాస్ పై అవుతుంది ఇక్కడ పై అనే టర్మ్ లేదు కాబట్టి కాన్స్టెంట్ జీరో అవుతుంది అనమాట సో కాబట్టి చూడండి ఇక్కడ మైనస్ సైన్ పై కాస్ పై జీరో సో నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకు జెడ్ ఉంది అంటే ఇక్కడ రో ఉన్నప్పుడు రోని చేయాలి నెక్స్ట్ పై ఉన్నప్పుడు పైని రోని నెగ్లెక్ట్ చేయాలి ఇంకా ఓకే దీన్నే చేస్తారు కాస్ పైన చేస్తే మైనస్ సైన్ పైన చేస్తే కాస్ పై జీరోని చేస్తే జీరోనే వస్తుంది ఓకే నెక్స్ట్ ఏం చేయాలి ఇక్కడ జెడ్ చేయాలి ఏం చేసుకోవాలి ఇక్కడ జెడ్ జెడ్ని చేయాలంటే ఇప్పుడు దీన్ని చేయాలి దీనిలో జెడ్ టర్మ్ ఉందా లేదు కాబట్టి జీరో అంటే మనం ఇక్కడ చూసుకోవాలి మీరు ఓకే దీనిలో జెడ్ టర్మ్ ఉందా లేదు కాబట్టి జీరో ఇక్కడ జెడ్ టర్మ్ ఉందా లేదు కాబట్టి జీరో ఇక్కడ జెడ్ని చేస్తే ఏమవుతుంది వన్ అవుతుంది ఓకే సో కాబట్టి వన్ అయిందనమాట సో కాబట్టి ఏ రో ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తే కాస్ పై ఏఎక్స్ సైన్ పై ఏవై ప్లస్ జీరో ఇంటూ ఏజెడ్ అనమాట సో ఏ రో అనేది ఎక్స్ వై జెడ్లకి కన్వర్ట్ అవుతుంది అదేవిధంగా ఏ పై కావాల్సి వచ్చింది అనుకోండి మైనస్ సైన్ పై ఇంటూ ఏఎక్స్ ప్లస్ కాస్ పై ఇంటూ ఏవై ప్లస్ జీరో ఇంటూ ఏజెడ్
అదే విధంగా ఏజెడ్ ఈజ్ ఈక్వల్ టు కాలం జీరో ఇంటూ ఏఎక్స్ ప్లస్ జీరో ఇంటూ ఏవై ప్లస్ జీరో వన్ ఇంటూ ఏజెడ్ అనమాట. ఇవి కన్వర్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్గా మనకు ఎక్స్ వై జెడ్ని కన్వర్ట్ చేయాలంటే ఈ మ్యాట్రిక్ ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇవి కోసం డివైడ్ చేస్తుంది, అంటే ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్గా కన్వర్ట్ అవుతుందంట. దీనికి ఇన్వర్స్ అప్లై చేస్తే ఇప్పుడు ఎక్స్ వై జెడ్ వాల్యూస్ రోలో పైలో జెడ్లో కావాల్సి వస్తే మీరు ఏం లేదు, దీన్ని ఇన్వర్స్ చేయాలంటే లేట్ అవుతుంది కాబట్టి దీన్ని ట్రాన్స్పోజ్ చేసుకోండి. అంటే ట్రాన్స్పోజ్ అంటే తెలుసు కదా, రోస్ని కాలమ్స్గా రాయడం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీకు ఏం చేసాము, ఇక్కడ ట్రాన్స్పోజ్ చేసాం ఏఎక్స్ ఏవై ఏజెడ్. సో కాస్ పై చూడండి, ఇక్కడ ట్రాన్స్పోజ్ అంటే మనకి ఏముంది చూడండి, ఇది నిలువునా ఉంది కదా, కాలమ్స్ని ఏం చేస్తారంటే రోగా రాయండి. కాలమ్స్ని ఏం చేస్తారు, రోగా రాస్తున్నాం, ఈ కాలంని రోగా రాస్తున్నాం, ఈ కాలంని రోగా రాస్తున్నాం. సో ఫస్ట్ కాలంని ఫస్ట్ రోగా రాస్తున్నాం కాబట్టి ఏమొస్తుంది, కాస్ పై. ఓకే, ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ కనుక్కున్న అదే వస్తుంది మీకు. ఓకే, కాస్ పై మైనస్ సైన్ పై జీరో, అదే సైన్ పై కాస్ పై జీరో, జీరో జీరో వన్ అనమాట. ఓకే, యాక్చువల్గా మనకు చేంజ్ అవుతాయి. సో ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ ఉండాలి, జస్ట్ మిస్ అయింది, ఇప్పుడు మైనస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, లేదంటే ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ కనుక్కున్న ఓకే. మీకు తెలుసు కదా 3x3 మ్యాట్రిక్స్ ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఏమి, 3x3 ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ మీకు మనకు మ్యాట్రిక్స్ మ్యాట్రిక్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను మ్యాట్రిక్స్ ఎలా ఇన్వర్స్ కనుక్కోవాలనేది. మీరు గోఫర్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో మ్యాట్రిసెస్లో ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎలా కనుక్కోవాలో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు చూస్తే దాని ప్రకారం కనుక్కుంటే మనకు మనకు ఏఎక్స్ ఏవై ఏజెడ్ అనేటివి రోను పై జెడ్ ఏజెడ్లో వస్తాయన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫార్మ్ ద స్పెరికల్ కార్టీషియన్ కోఆర్డినేట్స్, అంటే స్పెరికల్ నుంచి కార్టీషియన్స్ అంటే మనకు పాయింట్స్ ఆల్రెడీగా తెలుసు ఏమో. మీకు చూడండి, ఇక్కడ మనకు పాయింట్స్ ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా కాస్ పై, వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా సైన్ పై, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా. ఓకే, సో దీన్ని కూడా మనము కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తారంటే ఆర్ని డెరివేటివ్ చేయండి. ఆర్ని డెరివేటివ్ చేస్తే వన్, ఇది వన్, అంటే డిఫరెన్షియేట్ పార్షియల్ విత్ రెస్పెక్ట్ టు ఆర్ అనమాట. సో ఆర్ చేస్తే వన్ అవుతుంది, ఆర్ చేస్తే వన్, ఆర్ చేస్తే వన్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఫస్ట్ చూడండి, ఇక్కడ ఏమొచ్చింది సైన్ థీటా కాస్ పై, సైన్ థీటా సైన్ పై కాస్ థీటా వచ్చింది. అంటే మనం ఏం చేసాం, ఇక్కడ డిఫరెన్షియేట్ చేసాం పార్షియల్, సైన్ థీటా కాస్ పై యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది, సైన్ థీటా సైన్ పై ఆర్ ఈజ్ టు కాస్ థీటా, పార్షియల్ డిఫరెన్షియేట్ పార్షియల్ విత్ రెస్పెక్ట్ టు ఆర్ అనమాట. ఆర్ అని చేసేటప్పుడు థీటా కానీ పై కానీ కాన్స్టెంట్ అనమాట, అందుకే వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ ఏం చేసేటప్పుడు మీరు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మీకు ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ థీటా అనేది ఉంది కాబట్టి థీటాని చేయాలి. థీటాని చేయాలంటే జస్ట్ మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి, సైన్ థీటాని చేస్తే కాస్ థీటా, ఎందుకంటే ఇక్కడ థీటా ఉంది కాబట్టి కాస్ థీటా. నెక్స్ట్ ఏమి, ఇక్కడ సైన్ థీటాని చేస్తే కాస్ థీటా, సైన్ పై యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది, కాస్ థీటాని చేస్తే మైనస్ సైన్ థీటా. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఈ థీటాలు అనే దాన్ని నెగ్లెక్ట్ చేసుకోవాలి, ఇంక థీటాతో అవసరం లేదు మనకు. సో కాస్ పైన చేస్తే మైనస్ సైన్ పై, దీని గురించి నెగ్లెక్ట్ చేసేసేయాలి. సైన్ పైన చేస్తే కాస్ పై అవుతుంది, ఇక్కడ పై అనే టర్మ్ లేదు కాబట్టి కాన్స్టెంట్ జీరో అవుతుంది. ఓకే, సో కాబట్టి ఏఆర్ ఏ థీటా ఏ పై అనేది ఎక్స్ వై జెడ్ లేక మార్చాలి, అంటే ఏఎక్స్ ఏవై ఏజెడ్ అంటే మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, సైన్ థీటా కాస్ పై ఏఎక్స్ ప్లస్ సైన్ థీటా సైన్ పై ఏజెడ్ ప్లస్ కాస్ థీటా ఏజెడ్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అలాగే ఈ రో ఈ కాలం మల్టిప్లై చేస్తే ఏఆర్ ఏ థీటా ఏ పై అనేది వస్తుంది. జస్ట్ మీరు ఈ మ్యాట్రిక్స్ గుర్తుపెట్టుకోగలిగితే మనకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు డైరెక్ట్గా మనకు థీటా పై దీనిలో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తాయి అనమాట ఈజీగా. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేస్ మనకు ఏఎక్స్ ఏవై ఏజెడ్ ఆర్ థీటా పైలే కన్వర్ట్ చేయాల్సి వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు ఈ మ్యాట్రిక్ మల్టిప్లై చేస్తుంది ఇటువైపు పోతే ట్రాన్స్ఫర్ ఇన్వర్స్ అవుతుంది అనమాట. అంటే ఈ మ్యాట్రిక్ ఇంటూ ఇది ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ చేస్తాం, చేస్తే ఏఎక్స్ ఏవై జెడ్ వస్తుంది. లేదంటే సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ట్రాన్స్పోజ్ చేయొచ్చు. సో సైన్ థీటా కాస్ పై, సైన్ థీటా సైన్ పై కాస్ థీటా. సో ఈ రోని ఏం చేస్తారంటే కాలంగా రాయండి. ఓకే, చూడండి ఇక్కడ సైన్ థీటా కాస్ పై ఉందా లేదా, నెక్స్ట్ సైన్ థీటా సైన్ పై ఉందా, నెక్స్ట్ కాస్ థీటా, నెక్స్ట్ ఇక్కడ చూడు కాస్ థీటా కాస్ పై, కాస్ థీటా కాస్ పై, కాస్ థీటా సైన్ పై, కాస్ థీటా సైన్ పై, మైనస్ సైన్ థీటా, అలాగే కాస్ థీటా మైనస్ సైన్ థీటా జీరో. ఓకే, రాసేసాం. సో ఈ విధంగా మనకి కన్వర్సన్స్ అనేటివి మనం చేయొచ్చు అనమాట. మీరు అలాగే సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ కూడా మీరు అలాగే చేసుకోవచ్చు. సిలిండ్రికల్ కూడా ఇన్వర్స్ కనుక్కోవాలంటే లేట్ అవుతుంది కాబట్టి జస్ట్ దీన్ని ట్రాన్స్పోజ్ చేసుకోగలిగితే మనకు ఏఎక్స్ ఏవై ఏజెడ్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట. ఇది
మనకు ట్రాన్స్ఫార్మ్ ఇన్ స్పెరికల్ కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ అన్నమాట. కన్వర్ట్ చేయాలంటే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ టుమారో ఐ విల్ డిస్కస్ సర్ఫేస్ ఛార్జు, లైన్ ఛార్జు, పాయింట్ ఛార్జు, కులూమ్స్ లా, ఇవన్నీ కూడా టుమారో ఐ విల్ డిస్కస్. సో దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.